గుడ్ ఈవినింగ్ అందు వంశీ గారు వినాయకుడు పెళ్ళినప్పుడు అంటే రేపు అన్న చందాన ఉంది పరిస్థితి మొత్తానికి మళ్ళీ రేపటికి పోస్పోన్ అయింది సో రేపైనా కనీసం క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి రేపు కూడా ఏమీ రాదు రేపు హైకోర్టులో పదిన్నరకి వాదనలు వింటారు హైకోర్టు వారికి అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వవచ్చు బెయిల్ ఇవ్వకపోను వచ్చు సరే బెయిల్ ఇవ్వకపోతే అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఏంటి సుప్రీంకోర్టుకి వెళ్తాడు హైకోర్టు మా అమ్మగారి ఆరోగ్యం బాగోనలేదని విన్నవించుకున్నప్పటికీ కూడా హైకోర్టు నా వాదనని అంగీకరించలేదు కావున సుప్రీంకోర్టు గ్రాంట్ చేయమని బెయిల్ అడగడానికి అక్కడ వెళ్తారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కావున సిబిఐని నేను వెయిట్ చేయండి అని చెప్తారు సరే అక్కడ మరలా ఒకటి రెండు రోజులు పట్టవచ్చు మూడు రోజులు పట్టచ్చు అక్కడ బెయిల్ ఇవ్వచ్చు మళ్ళీ బెయిల్ ఇవ్వకపోవచ్చు సరే అక్కడ చెప్పినటువంటి అంశాలను పరిశీలించుకున్న తర్వాత మళ్ళీ హైకోర్టుకు వస్తుంది మరలా హైకోర్టు నుంచి మరలా ఇంకో కారణంతో సుప్రీంకోర్టుకు వెళ్తుంది మరలా సుప్రీంకోర్టు నుంచి మరలా నాలుగైదు రోజులు హైకోర్టుకు వస్తుంది మరలా నాలుగు రెండు మూడు రోజులు ఇక్కడ ఇష్యూ జరిగిన తర్వాత మరలా సుప్రీంకోర్టుకు వెళ్తుంది ఇది ఒక హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి ఒక టైం అలా కొనసాగుతూ ఉంటుంది నెంబర్ వన్ సరే ఈ మధ్యలో ఎప్పుడు కూడా అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తున్నాము అని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పలేదు నాలుగో తారీఖు నుంచి ఈ నెల నాలుగో తారీఖు నుంచి మీ చర్యలు మీరు తీసుకోండి అని సుప్రీం ధర్మాసనం హైకోర్టు యొక్క ఆర్డర్స్ని డెనే చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఇచ్చినప్పుడు నాలుగో తారీఖు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రోజైనా సిబిఐ అరెస్ట్ చేసుకోవచ్చు కోర్టు పిటిషన్లతో సంబంధం లేదు కానీ వాళ్ళు అరెస్ట్ చేయట్లా ఎందుకు సిబిఐ అరెస్ట్ చేయట్లేదు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన కర్నూల్లో ఉన్నాడు కర్నూల్లో వాళ్ళ ఆసుపత్రిలో ఉన్నారు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవటం ఏంటి అని అనుకుంటే అక్కడ అవినాష్ రెడ్డి మనుషులు గొడవ చేస్తారు పెద్ద వివాదం అయింది అందుకని పోలీస్ సపోర్ట్ కావాలి పోలీస్ సపోర్ట్ అక్కడ నిరాకరించింది ఇవ్వటానికి సిబిఐకి జనరల్గా సిబిఐకి అట్లాంటి నిరాకరించినప్పుడు అక్కడ ఉన్నప్పుడు సూపర్నెంట్ ఆఫ్ పోలీస్కి సీబీఐ నోటీస్ ఇష్యూ చేయొచ్చు లేదా డీజీపీని ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు లేదా గవర్నమెంట్ని ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు గవర్నర్ దాని మీద చర్యలు తీసుకోవచ్చు ఇంతటి ప్రొవిజన్స్ ఉంటాయి కానీ వీళ్ళెవరూ కూడా ఆ ప్రొవిజన్స్ని సిబిఐ ఉపయోగించుకోదు మేము వెళ్ళాము అక్కడ కుదరదన్నారు కావున మేము వచ్చాము ఇది ఉండేటువంటి పరిస్థితి సరే ఈ మొత్తం గమనిస్తున్నప్పుడు కోర్టులో లేదా సీబీఐ జరుగుతున్న తీరును గమనిస్తున్నప్పుడు ఒక కొత్త అంశం అర్థం కావట్లేదు అసలు సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించి లేదా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తుందా లేదా అవినాష్ రెడ్డే సిబిఐని ఇలా తిప్పాలి ఇక్కడికి తిప్పాలి అక్కడికి పంపించాలి కర్నూలు రప్పించాలి హైకోర్టుకు పంపించాలి సుప్రీంకోర్టు పంపించాలని వాళ్ళు తిప్పుతున్నారా వీళ్ళు వాళ్ళని తిప్పుతున్నారా వాళ్ళు వీళ్ళని తిప్పుతున్నారా అంటే అవినాష్ రెడ్డి సిబిఐని తిప్పుతున్నాడా సిబిఐ అవినాష్ రెడ్డిని తిప్పుతున్నాడా అనేటువంటి కన్ఫ్యూషను అర్థంగా అన్నటువంటి పరిస్థితి ప్రజలకు వచ్చింది ఎవరు పవర్ఫుల్ అన్నప్పుడు అంటే ఈ ఒక్క విషయం అంటే ఎవరు పవర్ఫుల్ ఎవరు పవర్ఫుల్ అంటే అవినాష్ రెడ్డి అత్యంత బలవంతుడు అత్యంత బలవంతుడు కుక్క తోక నాడిచ్చిద్దా తోక కుక్క నాడిచిద్దా అంటే తోక కుక్క నాడిస్తుంది అన్న విమర్శలో ఇందాక ఒక న్యాయవాది గారు మాట్లాడారు అంటే సిబిఐ కింద మీరు అన్నట్టు సీబీఐ శక్తివంతమైందా అవినాష్ రెడ్డి గో శక్తివంతమైన వ్యక్తి అంటే వందకి వంద శాతం అవినాష్ రెడ్డి శక్తివంతుడుగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన మీద ఉన్నటువంటి హత్యా నేరానికి సంబంధించి హత్యకు సంబంధించినటువంటి సాక్ష్యాలను తెరిపివే తెరిపివేయటం సాక్షులని బెదిరించటం సిబిఐని బెదిరించటం సిబిఐ మీద కేసులు నమోదు చేసే విధంగా ఒత్తిడి చేయటం సిబిఐని అనేక రకాలుగా ఇబ్బందులు గుర్చాయి సీబీఐ విచారణకి హాజరు కాకపోవటం సిబిఐ వి ఆ అరెస్టుని అడ్డుకోవటం ఇలాంటివి అనేకమైనటువంటి అభియోగాలు ఆయన మీద ఉన్నప్పటికీ కూడా సిబిఐ ఆయన అరెస్ట్ చేయలేకపోతుంది అని అంటే ఎంతటి బలవంతుడైతే అవినాష్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయలేకపోతుంది అవినాష్ రెడ్డి బలం కంటే కూడా అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నటువంటి అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నటువంటి అవినాష్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నటువంటి బలమైనటువంటి ఒక టీము అంటే ప్రభుత్వం వారు బలమైనటువంటి వారు జయలలిత లాలూ ప్రసాద్ యాదవ్ డేరాబాబా ఇలా సత్యేంద్ర పాల్ ఇలా ఎంతోమంది సిసోడియం ఉన్న డిప్యూటీ సీఎం ఇలా ఎంతో మందిని అరెస్ట్ చేసినటువంటి సిబిఐ ఒక్క అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం కప్పదాటే వారం అంటారు కదా అట్లా వస్తుంది అంటే మనది ఒక అలా వ్యవహరిస్తుంది సరే ఇది ఇంతటితో అయిపోతుందా అని అంటే అయిపోదు ఈ ఎపిసోడ్ ఇంతటితో అది అయిపోదు ఇది కొనసాగిద్ది ఎన్ని రోజులు కొనసాగిద్ది అవినాష్ రెడ్డికి రిలీఫ్ వచ్చేంత వరకు కొనసాగిద్ది అవినాష్ రెడ్డికి ఎప్పుడు రిలీఫ్ వస్తుంది అవినాష్ రెడ్డి తనంతట తానుగా అంటే ఇక్కడ సిబిఐ అరెస్ట్ చేసిద్దా లేదా అంటే అరెస్ట్ చేయటం కావచ్చు విచారణకు హాజరు కావటం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఏదైనా అవినాష్ రెడ్డి చేతుల్లోనే ఉంది అవినాష్ రెడ్డి చేతుల్లో ఏముంది తనంతటి తానుగా వచ్చి నేను సరెండర్ అవుతున్నాను అని అంటే తప్ప సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అప్పుడు కూడా అరెస్ట్ చేయదు సరెండర్ నన్ను అరెస్ట్ చేయండి అని అడిగితే తప్ప సిబిఐ అరెస్ట్ చేయలేదు లేదా సిబిఐ ఆయనకి బెయిల్ ఇవ్వండి అని ఆ రకంగా అయినా ముందుకు వెళ్ళొచ్చు అంతే తప్ప సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటం అన్నది ఇప్పట్లో సాధ్యం కాదు అవినాష్ రెడ్డి తనంతర తానుగా లొంగిపోవటం తనంతర తానుగా అరెస్ట్ చేయమని వస్తే తప్ప ఇప్పుడు ఇది సాధ్యంగా అన్నటువంటి పరిస్థితి ఇవాళ్ళకి కూడా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి సమీపంలో ఒక ఐదు వందల మంది ఇవాళ్ళకి ఆయన సైన్యం ఉన్నారు అని అంటే అది నిజంగా ఎట్నుంచి ఎటువైపు వెళుతుంది అన్నటువంటి సంకోచం రాక మానదు ప్రజాస్వామ్యంలో ఒక ఈ ఒక హత్య కేసు ప్రజలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదా ప్రజానీకంలో ఈ ఒక్క హత్య కేసు వివాదము జటిలమయ్యే కొంది వివాదం అయ్యే కొంది ఆసుపత్రి దగ్గర జరుగుతున్నటువంటి ఒక విపరీతమైనటువంటి ఒక ధోరణితో కానీ అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి వైఖరితో కానీ ఈ కేసులో వైసీపీ ప్రతిష్ట మసకబారుతుంది ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసకబారుతుంది ప్రతి ప్రభుత్వానికి ఇది పూర్తిగా ప్రభుత్వమే చేయిస్తుంది అన్నటువంటి వర్షన్